వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు ఎంపీగా శరత్ చంద్రారెడ్డి పోటీ చేయబోతున్నారా అంటే ఈ దిశగా వైసీపీ అడుగులు వేస్తుందనే చెప్పాలి శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు విజయసాయి రెడ్డికి స్వయానా అల్లుడు కూడా విజయసాయి అల్లుడికి సోదరుడు వరుస అవుతారు ఆయన లిక్కర్ మాఫియా వ్యవహారంలో కూడా ఆయన కింగ్పిన్గా సౌత్ కింగ్ పిన్గా ఈడీ కూడా అరెస్ట్ చేసింది మొన్నటి వరకు ఆయన జైల్లో కూడా ఉంటూ వచ్చారు అలాంటి శరత్చంద్రారెడ్డి మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది అయితే ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఎంత ఎంతవరకు కూడా శరత్ చంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవడంతోనే కలిసి ఒక ఫోటో రిలీజ్ చేయడంతోనే ఆయనకి ఈజీగా నెల్లూరు ఎంపీ టికెట్ ఇస్తారని కూడా మనం అనుకోలేం కానీ ఈరోజు శరత్చంద్రారెడ్డి కేంద్రంగా విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు కానీ విజయసాయి రెడ్డి పావులు కదుపుతున్నారన్న ఒక ప్రచారం కానీ ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే విధంగా ఈరోజు అనేక రకాల చర్చను అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉంది నెల్లూరు కేంద్రంగా అయితే దీన్ని దీంట్లో నిజా నిజాలు ఎంత అన్న అంశం మీద కూడా వైసీపీలో కొంచెం ఒక క్లారిటీ అయితే లేదనుకోవాలి నెల్లూరు వైసీపీలో ఎస్పెషల్లీ అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సీనియర్ నేతలందరినీ కూడా పక్కన పెట్టి ఎందుకు శరత్చంద్రారెడ్డి వైపు చూస్తున్నారంటానికి కూడా పర్టికులర్గా అక్కడ ఒక ప్రధాన కారణం ఉంది ఆ కారణం ఎవరో కాదు వేమిరెడ్డి ఇక గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన నెల్లూరు ఎంపీగా ఉన్నారు ఆ సమయంలో ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉంటే కడప ఎంపీగా పోటీ చేస్తే జైల్లో ఉండి కూడా ఒక భారీ మెజారిటీని జగన్మోహన్ రెడ్డి సాధిస్తే ఆయన తర్వాత అదే స్థాయిలో ఆ మెజారిటీ తెచ్చుకున్న వ్యక్తిగా కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి రికార్డులకు ఎక్కారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో కూడా మేకపాటి రోజు నెల్లూరు నుంచి ఎంపీ కావడం జరిగింది ఆయన కొడుకు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేశారు అలా ఇక నెల్లూరుది ఒక సెంటిమెంట్గా మారుతూ వచ్చింది వైసీపీకి అండ్ జగన్మోహన్ రెడ్డికి బికాస్ ఆఫ్ మేక పార్టీ ఆ తర్వాత రోజుల్లో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి మేకపాటి ఆ ఏజ్ కావచ్చు ఆయన ఆరోగ్య కారణాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు మనం చూసినట్లయితే టీడీపీ నుంచి వచ్చిన ఆదాలను తీసుకొచ్చి ఎంపీగా అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు ఆదాల జగన్మోహన్ రెడ్డి వేవులు కూడా ఆ రోజు ఎంపీగా గెలవడం జరిగింది అయితే తీరా ఇప్పుడు రెండు వేల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పరిణామాలు వచ్చేటప్పటికి అనేక కీలక ఇష్యూస్ కీలక పరిణామాలు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోటం రెడ్డి లాంటి వాళ్ళు ఆనం రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి క్రాస్ ఓట్ చేశారు వాళ్ళు పార్టీని సస్పెండ్ అయ్యారు ఈరోజు అప్పటి నుంచి వాళ్ళు టీడీపీతో అసోసియేట్ అవుతూ వస్తున్నారు ఈరోజు అలాంటి కోటం రెడ్డికి టీడీపీ ఆల్రెడీ టికెట్ కూడా అనౌన్స్ చేసింది రూరల్ టికెట్నే కంటిన్యూ చేస్తూ ఆ కోటం రెడ్డిని చెక్ పెట్టాలంటే ఆధారాలు లాంటి వాళ్ళే కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదాలను తీసుకెళ్లి రోజున నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా నియమించారు రూరల్ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు అయితే ఇదే సమయంలో నెల్లూరు ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అన్న అంశానికి సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తరమీతి తీసుకొచ్చారు ఈ ప్రపోజల్ వేమిరెడ్డి ముందు ఉంచినప్పుడు కూడా ఆయన తన తన భార్య అయిన ప్రశాంతికి నెల్లూరు సిటీ టికెట్ అంటే అనిల్ కుమార్ యాదవ్ ప్లేస్లో ఆ టికెట్ ఇచ్చినట్లయితే తాను ఆ టికెట్తో పాటు ఇంకో టికెట్ తన ఖాతాలో వచ్చినట్లయితే తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ముందు తన ప్రపోజల్ను ఉంచినట్టు ప్రచారం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అలాగే ఊరిస్తూ విరిస్తూ లాస్ట్ మినిట్లో అనిల్ కుమార్ అదని తీసుకెళ్లి నర్సోపేట ఎంపీగా అనౌన్స్ చేశారు అదే సమయంలో అనిల్ కుమార్ అనుచరుడైన ఖలీల్కి అక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఈ కారణంతో తను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవమానించారన్న ఒక ఆవేదనతో వేమిరెడ్డి పూర్తిగా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేకుండా పోయారు దానిలో భాగంగానే ఈరోజు వేమిరెడ్డి అటు టీడీపీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ సిద్ధమైపోతున్నారన్న ఒక వాదనలు అయితే ఉన్నాయి అసలు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేత కూడా నేతగా కూడా వేమిరెడ్డికి పేరుంది అలాంటి రెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగినట్లయితే అందుకు ఆప్షన్గా జగన్మోహన్ రెడ్డి అంతే అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతను తీసుకురావాలని కూడా విజయసాయి రెడ్డికి ఒక టార్గెట్ పెట్టారు ఈ క్రమంలోనే ఈరోజు విజయసాయి రెడ్డి తన అల్లుడు వరుస అయిన శరత్ చంద్రారెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కానీ దానిలో భాగంగానే ఈరోజు శరత్ చంద్రారెడ్డి విజి ఏదైతే నెల్లూరు నుంచి ఎంపీగా వైసీపీ తరఫు నుంచి పోటీ చేయబోతుందని ప్రచారం అయితే జరుగుతోంది అయితే దీనికి సంబంధించి ఒక ఎండార్స్మెంట్ కానీ ఒక అధికారిక ప్రకటన కానీ వైసీపీ నుంచి రాలేదనే చెప్పుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి లిస్టులో నెక్స్ట్ రిలీజ్ చేయబోయే లిస్టులో శరత్ పేరు ఉన్నట్లయితేనే అది కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ గా మనం చూడాలి వైసీపీ వైపు నుంచి కేవలం కట్సీ కాల్ కిందే శరత్ రెడ్డి జగన్ కలిసారా నిజంగా ఎంపీ టికెట్ రేస్ లో ఆయన ఉన్నారనే అంశం మాత్రం మరికొద్ది రోజుల్లో తేలిపోబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు